Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class maths lo ni third chapter construction of quadrilaterals lo exercise 3. Ee exercise lo mana ni nechukunedi oka quadrilateral draw cheyadaniki 3 sides and 2 diagonals ichinappudu manam quadrilateral ela draw cheyali adi exercise lo chuddam. Indulo manaki only 2 problems unnai. Problem A chustam, quadrilateral gold. OL is equal to 7.5 cm, ZL is equal to 6 cm, LD is equal to 5 cm, DZ is equal to 5.5 cm and OD is equal to 10 cm. ఈ 5 values ద్వారా మనము quadrilateral ని డ్రా చేయాలి. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక రఫ్ గా మనకి ఇచ్చిన వాల్యూస్ తోటి ఒక రఫ్ గా మనము ఒక quadrilateral ని డ్రా చేయాలి. నౌ మనని డ్రా చేయమంది గోల్డ్ quadrilateral gold ante gold are 4 points iskovali. So dan kosam first nenu oka 4 points iskuntunanu avi enti ante gold ikkada nen gold. So first manaki ichindi ol, so ol idi, so dini ee 2 points ni kalipeddam. Next manaki ichindi gl, g ikkada undi l ante idi diagonal, so dini kalipeddam. Next ld, ld టాప్ లోది. నెక్స్ట్ డిజీ లెఫ్ట్ సైడ్ది. నెక్స్ట్ ఓడి, ఓడి ఇది కూడా డయాగ్నల్స్. సో మనకి జీవో అనేది ఇవ్వలేదు. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం రఫ్గా అనేది డ్రా చేసుకోవాలి. సో మనకి రఫ్గా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడియా రావాలి. ఇక్కడ మనకు వచ్చే ఐడియా ఏంటంటే ఫస్ట్ నేను ఏ సైడ్ డ్రా చేయాలి, ఆ సైడ్ని బేస్ చేసుకొని థర్డ్ పాయింట్ ఏది డ్రా చేయాలి. ఇక్కడ చూడండి జీని బేస్ చేసుకొని డి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ జి అంటే డిని బేస్ చేసుకొని ఎల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఓని బేస్ చేసుకొని ఎల్, ఈ రెండింటిని బేస్ చేసుకొని డి, ఎలాగైనా చేయొచ్చు. ఫస్ట్ నేను జీని బేస్ చేసుకొని డిని డ్రా చేస్తాను. సో దానికోసం ఫస్ట్ నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను. పాయింట్ తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటి, స్కేల్ అండ్ కంపాస్. ఈ రెండు తీసుకున్న తర్వాత మనకి జీడి లెంత్ ఎంత ఇచ్చాడు మీరు ఒకసారి దీంట్లో చెక్ చేయండి. జీడి ఓకే డీజీ అని ఇచ్చిండు, ఇది ఎంత అంటే 5.5. కాబట్టి మీరు కంపాస్ లెంత్ 5.5 సెంటీమీటర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కంపాస్ని ఈ పాయింట్ పైన పెట్టుకోండి. సో ఈ పెన్సిల్ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. ఈ ఆర్క్ పైన ఒక పాయింట్ తీసుకోండి, ఆ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేయండి. సో ఇప్పుడు మనము జీడి అనేది డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనము పాయింట్ ఎల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికంటే ముందు మనం ఏం చేయాలి, కంపాస్లో మనము ఏదైతే సో ఈ జీ నుండి డ్రా చేస్తున్నామా, డీ నుంచి డ్రా చేస్తున్నామా, సో జీ నుండి ఎల్కి ఎంత లెంత్ ఉంది, డీ నుండి ఎల్కి లెంత్ ఎంత ఉంది, ఆ లెన్స్ అనేది కంపాస్లో తీసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక లెంత్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న లెంత్ ఏంటంటే డిఎల్, రైట్. నేను ఇక్కడ డి పైన పెట్టుకున్నాను, ఇక్కడ ఎల్ ఎక్కడ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి డిఎల్ లెంత్ చూడండి, ఎల్డి అని ఇచ్చాడు 5 సెంటీమీటర్స్. సో ఇలా పెట్టుకోవడానికంటే ముందు ఈ లెంత్ ఎంత ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఉండాలి. మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి, చెక్ చేసుకోవడం కాదు కంపల్సరీ తీసుకోవాలి, స్కేల్ పైన పెట్టి 5 సెంటీమీటర్స్ దాన్ని టైట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్క్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ కంపాస్ ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత, జిఎల్, జిఎల్ ఎంత ఇచ్చేయండి ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో 6 సెంటీమీటర్స్. కాబట్టి కంపాస్ లెంత్ ఎంత ఉండాలి, 6 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ 6 సెంటీమీటర్స్ లెంత్ తోటి ఈ ఆర్క్ని ఇంటర్సెక్ట్ చేసేలాగా ఇంకొక ఆర్క్ డ్రా చేయండి. ఇప్పుడు 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా, ఇక్కడ పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్ని జీకి మరియు డీకి లైన్స్ డ్రా చేయండి. నెక్స్ట్ మనము ఈ డి అండ్ ఎల్ని బేస్ చేసుకొని ఓని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మనకి ఎల్ఓ ఎంత ఉంది, డిఓ ఎంత ఉంది చూసుకోవాలి. నేను కంపాస్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకోవడం కంటే ముందు ఎల్ఓ ఓకే ఇక్కడ చూడండి మనకి ఓఎల్ 7.5 సెంటీమీటర్స్, ఈ లెంత్ 7.5 సెంటీమీటర్స్ లెంత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోవడానికంటే ముందు లెంత్ తీసుకోవాలి. డిఓ, డిఓ మనకి ఎంత ఉంది, ఓడి అని ఇచ్చాడు 10 సెంటీమీటర్స్. కాబట్టి 10 సెంటీమీటర్స్ లెంత్ తీసుకొని కంపాస్ ఇక్కడ పెట్టి ఈ ఆర్క్ని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఇంకొక ఆర్క్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మనకి పాయింట్ తీసుకుంటాం. ఈ పాయింట్ నుండి మనకి లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా లైన్. అదేవిధంగా మనకి ఈ లెంత్ ఇవ్వలేదు, లెంత్ ఇవ్వకపోయినా కానీ ఆటోమేటికలీ ఈ లెంత్ అనేది మనం కలిపేయాలి.
సో ఇది మన క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ ఈ పాయింట్స్ యొక్క నేమ్స్ అదేవిధంగా సెంటీమీటర్స్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం బి క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్. పీక్యూ 4.2 సెంటీమీటర్స్, క్యూఆర్ 3 సెంటీమీటర్స్, పిఎస్ 2.8 సెంటీమీటర్స్, పిఆర్ 4.5 సెంటీమీటర్స్ అండ్ క్యూఎస్ 5 సెంటీమీటర్స్. సో మనం రఫ్గా ఒక క్వాడ్రిలేటరల్ డ్రా చేద్దాం. దానికోసం 4 పాయింట్స్ తీసుకుంటున్నాను. సో అవి ఏంటి అంటే పీక్యూఆర్ఎస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చింది పీక్యూ. పీక్యూ ఎంత? 4.2. సో ఈ రెండు 2 పాయింట్స్ని కలిపేయండి. నెక్స్ట్ క్యూఆర్, క్యూఆర్ ఈ 2 పాయింట్స్ని కలిపేయండి. నెక్స్ట్ పిఎస్, పిఎస్ ఈ లెంత్. నెక్స్ట్ పిఆర్, పిఆర్ ఇది డయాగ్నల్. నెక్స్ట్ క్యూఎస్ ఇది కూడా డయాగ్నల్. అంటే మనకి ఇక్కడ ఇవ్వంది ఏంటి అంటే ఎస్ఆర్. ఫస్ట్ మనము ఒక పాయింట్ తీసుకుందాం. పాయింట్ పి తీసుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని క్యూ, అదేవిధంగా ఈ పీక్యూని బేస్ చేసుకొని ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ మనము స్కేల్ అండ్ కంపాస్ తీసుకున్న తర్వాత మనకి పీక్యూ లెంత్ ఎంత ఉంది చూసుకోవాలి. ఇక్కడ పీక్యూ లెంత్ ఎంత ఉంది? 4.2 సెంటీమీటర్స్. సో కంపాస్ని కరెక్ట్ ఆ లెంత్తో తీసుకోండి. తీసుకున్న తర్వాత కంపాస్ని ఇక్కడ పెట్టుకొని ఆర్క్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తీసుకోండి. ఆ పాయింట్ని పీతో కలిపేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనము పాయింట్ ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసము పిఎస్ లెంత్ ఎంత ఉంది? ఓకే, ఇక్కడ మనకి పిఎస్ లెంత్ ఉంది 2.8. కాబట్టి కంపాస్ని 2.8 సెంటీమీటర్స్ లెంత్తో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కంపాస్ అనేది ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడ ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ మనము క్యూఎస్, ఓకే, క్యూఎస్ లెంత్ ఎంత ఉంది? 5 సెంటీమీటర్స్. ఇప్పుడు మళ్ళీ కంపాస్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి 5 సెంటీమీటర్స్ లెంత్తో. చేసుకున్న తర్వాత కంపాస్ ఇక్కడ పెట్టేసేసి ఈ ఆర్క్ని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఇంకొక ఆర్క్ డ్రా చేయండి. ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్ని పీకి మరియు అదేవిధంగా క్యూకి లైన్స్ డ్రా చేయండి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆర్. ఇప్పుడు ఆర్ కోసము ఆర్క్యూ లెంత్ ఎంత ఉందనేది చూసుకోండి. ఒకసారి ఇక్కడ ఆర్క్యూ లెంత్ ఎంత ఉంది? క్యూఆర్ 3 సెంటీమీటర్స్. కంపాస్ని 3 సెంటీమీటర్స్ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కంపాస్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ మనము పిఆర్, మనకి పిఆర్ ఎంత ఇచ్చిండు? 4.5 సెంటీమీటర్స్. ఇప్పుడు మళ్ళీ కంపాస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి 4.5 సెంటీమీటర్స్ లెంత్తో. చేసుకున్న తర్వాత కంపాస్ని ఇక్కడ పెట్టండి. ఈ ఆర్క్ ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఇంకొక ఆర్క్ డ్రా చేయండి. ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయిన దగ్గర పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఆర్కి అదేవిధంగా పీకి లైన్స్ అనేది డ్రా చేయండి. మిగిలిన ఈ ఎస్ఆర్ని కూడా కలిపేయండి. సో ఇది మనం డ్రా చేసిన క్వాడ్రిలేటరల్స్. నెక్స్ట్ ఈ పాయింట్స్ యొక్క నేమ్స్ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఏ సైడ్ ఎంత లెంత్ ఉంది, డయాగ్నల్స్ ఎంత లెంత్ ఉన్నాయి కంపల్సరీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో చివరిలో వచ్చి థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి. లేదా నా ఛానల్లో ఇంకా ఏమేమి వీడియోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీద నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తాను, ఏ టాపిక్ మీద ఏమేమి వీడియోస్ ఉన్నాయి చూడడానికి మీరు నా ఛానల్లోకి ఎంటర్ అవ్వాలి. దానికోసం ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే క్రింద టాపిక్ వైజ్గా కొన్ని ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతాయి. అందులో ఆ ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ ప్లేలిస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్కు సంబంధించిన టోటల్ వీడియోస్ మనకి అన్నీ ఒకే చోట అవైలబుల్గా ఉంటాయి. లేదా నాకు అవన్నీ అవసరం లేదు, జస్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. ఈ వీడియో యొక్క నేమ్ పక్కన చిన్న రైట్ యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ డిస్ప్లే అవుతుంది. అందులో మొత్తం టెక్స్ట్ ఉంటుంది. కొన్ని బ్లూ కలర్ లింక్స్ ఉంటాయి. సో ఆ బ్లూ కలర్ లింక్స్ పక్కనే అది దేనికి సంబంధించిన లింక్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు లింక్ ఓపెన్ చేసి లింక్ని క్లిక్ చేయడం ద్వారా వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. లేదా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో పైన ఎక్కడైనా సరే సరే ట్యాప్ చేయండి, టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు స్క్రీన్ పైన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఒక ఐ సింబల్ కనిపిస్తుంది. ఆ ఐ మీద క్లిక్ చేయండి. అప్పుడు కూడా కొన్ని రిలేటెడ్ వీడియోస్ అనేది మీకు క్రింద డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి కూడా మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.